మంచిరాల జిల్లా తాండూర్ మండలం రేచిరి గ్రామంలో పోచమల్లు లక్ష్మి దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరిగా గుండమలేష్ జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం మహమ్మద్ కాసిం బస్తీలోని కృష్ణా ప్రైమరీ మరియు జిల్లా పరిషత్ బజార్ ఏరియా పాఠశాలలో ఉన్నత విద్యాభ్యాసం బెల్లంపల్లి బస్తీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాగింది పదవ తరగతి తర్వాత స్థానిక రామా ట్రాన్స్పోర్ట్లో క్లీనర్గా డ్రైవర్గా పనిచేశారు తర్వాత సింగరేణి కార్మికుడిగా కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఉద్యోగానికి రాజీనామా చేసి సిపిఐ పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుండి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో ఆయనకు సిపిఐ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది మొదటిసారి ఓడిపోయిన పంతొమ్మిది వందల ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో వరుసగా గెలిచారు తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తిరిగి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మొత్తంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ పడగా నాలుగు సార్లు విజయం సాధించారు గత కొంతకాలంగా కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం తుది శ్వాస విడిచారు